నెల్లూరులోని 34వ డివిజన్లో వైన్ షాప్ నిర్మించి ఉన్నారని 100 అడుగుల దూరం ఉంచమని చెప్తున్నప్పటికీ ప్రభుత్వ మాటలు పట్టించుకోకుండా 100 అడుగుల లోపలే వైన్ షాప్ నిర్మించారని 100 అడుగుల లోపలే గూడి బడి నిర్మాణాలు ఉన్నాయని అటువంటి స్థలంలో వైన్ షాప్ ఉండడం మంచి పద్ధతి కాదని వీటిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాబిర్ ఖాన్ ఆరోపించారు. ఆయన టీడీపీ కార్యకర్తలు నాయకులతో కలిసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి వెళ్లి అధికారి వెంకటరామిరెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అక్కడ ప్రజలకు ఇష్టం లేదు పెట్టుకుని రూల్స్ ఉంటాయి బార్ పెట్టాలి అది ఆ నామ ప్రకారం పెడతారు అంతే కదా ప్రజలకు ఇష్టం లేకుండా ప్రతి వాడు ఇక్కడ 100 మంది వాళ్ళని కంప్లైంట్ చేస్తుంటారు మేము అర్థమైందా దాని మీద మళ్ళీ మేము ఒక ఎంక్వైరీ చేస్తాం అక్కడ వాస్తవాలు ఉండి వాస్తవంగా ఇబ్బంది ఉంటే దాని మీద చూడండి మా కమిషనర్ గారికి లెటర్ పెట్టాలి మీరు మీరు నామ ప్రకారం 100% ఫిలో లేకపోతే బార్ ఉండదు బ్రాండీ షాప్ ఉండదు అవోగన్ ఉంటే బ్రాండీ షాప్ ఉంటుంది బార్ ఉంటుంది ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే కూడా ఉంటుందా సార్ ప్రజలకు ఇబ్బందికర నామస్ ప్రకారం అదే ప్రాబ్లం అదే ప్రాబ్లం గవర్నమెంట్ ఉన్నా ప్రజలకు ఇబ్బంది ఉంటే అంటే వాళ్ళేంటంటే ఒకటి దీని మీద సార్ ఒకటి నేనేమంటానంటే దయచేసి ఒక నిమిషం సార్ సుబ్రహ్మణ్యం గారు ఒకటి అక్కడ ఇవన్నీ ఒక ప్రాబ్లం అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ షాప్ ఈ బార్ గవర్నమెంట్ షాప్ బార్ కోసం గవర్నమెంట్ షాప్ ఎక్కడ అది పద్మ రోజు పద్మావతి సార్ సారా ఇంగ్ సెట్ నుంచి పద్మావతి సార్ దానికి 100 మీటర్ లోపల అది బార్కి 100 మీటర్ లోపల బార్ 100 మీటర్ లోపల ఈ స్కూల్ ఉంది సార్ 50 మీటర్ కూడా లేదు ఈ స్కూల్ని అధికార ఒత్తిడితో అధికార ఒత్తిడి లేదండి నేను డీఓకి లెటర్ పెట్టాను అయితే దాని గవర్నమెంట్ రికగ్నిషన్ లేదని లెటర్ ఇచ్చారు వాళ్ళే చెప్పారు సార్ వాళ్ళు నేను మాటలు కాదు కదా డీఓకి నేనే లెటర్ పెట్టింది అది దానికి రికగ్నిషన్ ఈ సమస్య ఎంక్వైరీ చేస్తారు ఓకే సార్ ఫోన్ నెంబర్ థ్యాంక్ యూ సార్ నాకు లేదు మీ నెంబర్ కూడా ఇవ్వండి ఇది రావాలంటే మాట్లాడతాను వాస్తవానికి అధికార ఒత్తిళ్లు చాలా తీవ్రమై ఉన్నాయి అక్కడ అధికార పార్టీ వ్యక్తులు కాబట్టి భూతత్వం వెనకాల చాలా జరుగుతా ఉంది కాబట్టి మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి తెర వెనుక చాలా జరుగుతుంది ప్రజలకి భయభ్రాంతుల గురించి ఎందుకంటే మీకు తెలియదేం కాదు ఇటీవల జరిగిన సందర్భాల్లో కేవలం దిక్క కోసం 4 మంటలు జరిగిపోయినాయి చుట్టుపక్కల ప్రాంతం ఒక 1.5 కిలోమీటర్ ప్రదేశం దయచేసి ప్రజలు ప్రజా ప్రయోజనాల కోసం వాటిని దృష్టిలో ఉంచుకొని ఒక సమగ్రమైన విచారణ చేయమని ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన దశల వారీగా మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 3.5 సంవత్సర కాల వ్యవధిలో మద్యం అమ్మటమే ప్రధాన లక్ష్యంగా మద్యంతోనే ఈ యొక్క రాష్ట్రాన్ని నడిపించే పరిస్థితి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. దాంట్లో ప్రధానంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 34వ డివిజన్ సారాయంగడి సెంటర్ నుంచి పద్మావతి సెంటర్ లోపు ఒక బారు వెలుస్తుంది C9 బార్. అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక నిబంధన ఏంటంటే 100 మీటర్ల లోపల గుడి కానీ బడి కానీ చర్చ్ కానీ మసీదు కానీ ప్రార్థనా స్థలాలు ఏవి కూడా ఉండరాదు. అది దాన్ని తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ శాఖ వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లోనే ఈ యొక్క ఎక్సైజ్ శాఖ వారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. 15 రోజుల క్రితం కూడా కలెక్టర్ గారికి దీనిపై విన్నవించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజా ప్రయోజనాల రీత్యా ఇవన్నీ కాకుండా ప్రజలు కూడా ఆమోదకరంగా లేకపోతే ఎటువంటి బార్ కానీ బ్రాందీ షాప్ కానీ ఉండరాదు. పదే రూరల్ ఎమ్మెల్యే గారు
అనేక మార్లు పండగలు పప్పాలని తిరుగుతూ ఉన్నారు. మంచిదే కాదంటోలే, అవసరం అయితే మాల్లే వేస్తున్నారు, వీలైతే టోపీ పెట్టేస్తున్నారు, వీలైతే పూజలు చేస్తున్నారు. సీదిరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, అక్కడ స్థానిక పరిస్థితులు మీకు అర్థం కావట్లేదా? లేదు మీరు వెనకండి బారు పెట్టిస్తున్నారా? మీరు ఒకటే చెప్పాలి దీని గురించి. 50 మీటర్ల లోపల ఉన్నటువంటి స్కూల్ని బెదిరించి వాళ్ళని ఖాళీ చేసేసే పరిస్థితి. అదేంటంటే ఎక్సైజ్ శాఖ వారు ఏం చెప్తారంటే దానికి రికగ్నైజ్ లేదు అని. పెట్టేటప్పుడు డిఓ గారికి మేము లెటర్ పెట్టామంటున్నారు. స్కూల్ పెట్టేటప్పుడు మీకు రికగ్నైజ్ గుర్తుకు రాలేదా? అధికారులు కూడా ఎట్లా తయారైపోయినారంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అది చేసే పరిస్థితి. సీదిరెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, ప్రజా ప్రయోజనాలు రిచ్చా అక్కడ స్థానిక ఉండేటువంటి ప్రజలకి ఆ యొక్క బారు చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ గుడి ఉంది, అక్కడ చర్చులు రెండు ఉన్నాయి, రామకృష్ణ మఠం ధ్యాన మందిరం ఒకటి ఉంది 15 సంవత్సరాల నుంచి. వీళ్ళందరికీ ఆ యొక్క బార్ అక్కడ ఉండటం ఇష్టం లేదు. కాబట్టి ఇకనైనా ప్రజల గురించి ఆలోచించేటువంటి మీరు ఆ యొక్క బార్ని లేకుండా చేయాలని చెప్తున్నాం. లేదు